హలో అండి, వెల్కమ్ టు లవ్లీ క్రియేషన్స్. ఈరోజు నేను లీఫ్ ఫిల్లింగ్ అనేది డోర్ స్టిచ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సిల్క్ థ్రెడ్ డబుల్ స్టిచ్ చేసి తీసుకున్నాను. నీడిల్ 14 నెంబర్ స్టార్టింగ్ అలా తీసుకోవాలి. థ్రెడ్ అనేది అవుట్లైన్ ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత ఇలా తీసుకోవాలి. స్టార్టింగ్ 2 లైన్స్ మాత్రమే స్ట్రైట్గా వస్తాయి మనకి. ఇప్పుడు ఈ థర్డ్ లైన్ కదా క్రాస్గా వచ్చింది, ఇక్కడ నుంచి మనకి క్రాస్గానే స్టార్ట్ అవుతుంది స్టిచ్ అనేది. ఇక్కడ షార్ట్ లైన్స్ లాంగ్ లైన్స్ అనేది ఏమి ఉండదు కాబట్టి ఇలాగే స్టిచ్ చేస్తాము. లైన్ అవుట్ సైడ్ ఇన్సైడ్ అనమాట, 2 లైన్స్కి అవుట్ సైడ్ ఇన్సైడ్, ఇప్పుడు అవుట్ సైడ్కి ఇన్సైడ్కి అనమాట. ఇన్సైడ్ తీసుకున్నాను, మళ్ళీ అవుట్ సైడ్ తీసుకున్నాను. లైన్ లోపలికి ఒక స్టిచ్, లైన్ బయటకు ఒక స్టిచ్, ఇలాగే సేమ్. ఇందులో మనం ఏంటంటే క్రాస్గా తీసుకోవాలి స్టిచ్ అనేది. ఫస్ట్ 2 లైన్స్ మాత్రమే మనకి స్ట్రైట్గా వస్తాయి, థర్డ్ లైన్ నుంచి క్రాస్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది మనం షార్ట్ లైన్స్ అనేది తీసుకోం కదా, షేప్ అనేది లీఫ్ షేప్ కాబట్టి. ఇందాక నేను పిక్చర్లో చూపించాను కదా మ్యాంగో షేప్ మధ్యలో కూడా ఇలాగే ఉంటుంది. దాని చుట్టూ ఫిల్ చేయాలన్నా కూడా మనం ఇదే ఫిల్లింగ్ అనేది ఫాలో అవుతాము. ఇక ఇలాగే క్రాస్ మెయింటైన్ అవుతుంది. క్రాస్ కంపల్సరీగా మనం చూసుకోవాలి, థిక్గానే వేసుకోవాలి మనం సిల్క్ థ్రెడ్తో, అప్పుడే మనది బాగుంటుంది చూడటానికి. వీడియో మిస్ కాకుండా మొత్తం చూడండి. ఈ స్టిచ్ అనేది మీకు అస్సలు కష్టంగా అనిపించదు, చాలా ఈజీగా అనిపిస్తుంది. ముందు మీరు ఈ స్టిచ్ చేసేటప్పుడు కూడా కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేయండి, అప్పుడే మీకు థ్రెడ్డింగ్ అనేది ఎడి తిప్పాలనేది ఈజీగా తెలిసిపోతుంది. కాటన్ థ్రెడ్తో ట్రై చేసాకే సిల్క్ థ్రెడ్తో ట్రై చేయండి. ఇది సెకండ్ టైప్ ఆఫ్ లోడ్ స్టిచ్ నేను చూపించడంలో. ఇలాంటి లోడ్ స్టిచ్చెస్ ఇంకా పెడతాను, మిస్ కాకుండా చూడండి నా వీడియోస్. ఈ డౌన్కి వచ్చేసరికి క్రాస్ అలా డైరెక్షన్ మారిపోయింది చూసారా, కిందకు వచ్చేసింది కాబట్టి స్లైడ్గా క్రాస్ ఉంటుంది. మనం అలాగే మెయింటైన్ చేసుకుంటా దాన్ని స్టిచ్ చేసుకుంటా వెళ్ళాలి. క్రాస్ అనేది టర్నింగ్ తిరుగుతూ ఉంటుంది కదా చూడండి, అవుట్ సైడ్ ఆఫ్ ది లైన్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ ది లైన్ అటు 2 లైన్స్ ఉన్నాయి కదా మనకి, ఆ 2 లైన్స్ చుట్టూ కూడా అవుట్ సైడ్ ఇన్సైడ్ అనేది మనకి చైన్ స్టిచ్ అనేది వేసుకుంటాము. ఏం లేదు, ఇది లాంగ్ చైన్ స్టిచ్ లాగన్నమాట, షార్ట్ లైన్స్ ఏం లేవు కాబట్టి చైన్ స్టిచ్లోనే మనం ఇది పెద్దగా తీసుకుంటున్నాము. కాకపోతే అటు ఇటు 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి అవుట్ సైడ్ ఇన్సైడ్ తీసుకుంటున్నాము. ఇంకా ఇది మొత్తం ఇలాగే ఉంటుంది. ఇది వచ్చేస్తే ఈజీగా మనం ఏ శారీస్ మీద అయినా ఈజీగా వేసేసుకోవచ్చు, థిక్గా వేసుకుంటేనే బాగుంటుంది. జరీ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు. ఈక్వల్గా ఈ షేప్ అనేది ఆ పెటల్ ఈ లీఫ్ పైకి వంపు ఎలా ఉందో దాన్ని కరెక్ట్గా చూసుకొని మనం వేసుకుంటే లీఫ్ అనేది మనకి చూడటానికి అందంగా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోవాలి మనము, క్రాసింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటా. ముందు అది ఒకటి నేర్చేసుకుంటే ఈజీగా వచ్చేసిద్ది. క్రాసింగ్ అనేది మనకి మీ హ్యాండ్కి అలవాటు అయితే అది కష్టమేమీ కాదు. ఫినిషింగ్ మాత్రం ఇట్లా సిల్క్ థ్రెడ్తోనే వేసేసాను నేను చైన్ స్టిచ్ అనేది. ఇది వేసేటప్పుడు ఎప్పుడు దాని ఇంచుమించు దానికి లోపలే వేయాలి, మనం విడిగా బయట వేస్తే అది వేరే కుట్లాగా ఉంటుంది కదా. దీని ఫినిషింగ్ అంటే దాన్ని కవర్ చేయడానికే మనం వేసేది ఈ చైన్ స్టిచ్ అనమాట. సో నీట్గా ఇలా దాని లోపలికి మిస్ చేయకుండా వేసుకుంటే నీట్గా ఉండిద్ది. ఫిల్లింగ్ అనేది మనకి నిండుగా ఉంటేనే బాగుంటుంది.